वेलकम टू जेएस अकाडमी टीएसपीएससी ग्रूप फोर पेपर वन नुंडी मॉडल पेपर्स एक्सप्लेन चेसुकोवडं जरुगुतुंदी। फस्ट क्वेश्चन वच्चेसी G7 विदेशांग मंत्रुल समावेशं 2022 नवंबर 3 నుంచి 4 వరకు ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మన్ ఆర్ జర్మనీలో జరిగింది। నేను ఆన్సర్ చెప్పడానికి ముందే కామెంట్ చేయండి ప్రతి ఒక్కటి। క్వశ్చన్ నెంబర్ 2 మిస్ దివా యూనివర్స్ 2022 ప్రతిష్టాత్మక టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దివిత రాయ్। క్వశ్చన్ నెంబర్ 3 హిమాచల్ ప్రదేశ్ లోని బక్లో వద్ద భారత్ అమెరికా సంయుక్త వ్యాయామం వజ్ర ప్రహార్ ఎన్నవ ఎడిషన్ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 13వ ఎడిషన్ జరిగింది। క్వశ్చన్ నెంబర్ 4 అంతర్జాతీయ క్రికెట్ లో 950 వికెట్లు పూర్తి చేసిన తొలి ఫాస్టెస్ట్ బౌలర్ గా జేమ్స్ అండర్సన్ నిలిచాడు, అతను ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇంగ్లాండ్కు చెందినవాడు। క్వశ్చన్ నెంబర్ 5 డెన్మార్క్కు చెందిన విక్టర్ ఎక్సలెన్స్ తన రెండో బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ను కైవశం చేసుకున్నాడు, అయితే ఈ ఛాంపియన్షిప్ ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 టోక్యోలో జరిగింది। క్వశ్చన్ నెంబర్ 6 బలవంతంగా అదృశ్యమైన బాధితుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆగస్ట్ 30న జరుపుకుంటుంది। క్వశ్చన్ నెంబర్ 7 భారతదేశంలో చిన్న పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 30 ఆగస్ట్। క్వశ్చన్ నెంబర్ 8 ప్రతిష్టాత్మక మిస్ దివా సుప్రా నేషనల్ 2022 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రజ్ఞ అయ్యంగారి। క్వశ్చన్ నెంబర్ 9 ఉమెన్స్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2022ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అకానే యమగుచి। క్వశ్చన్ నెంబర్ 10 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పుడిమన్ కిలాడి ఉన్నయన్ యోజనను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉత్తరాఖండ్। క్వశ్చన్ నెంబర్ 11 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చిరుతలు కునో నేషనల్ పార్క్కు మార్చబడ్డాయి, అయితే కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మధ్యప్రదేశ్లో ఉంది। క్వశ్చన్ నెంబర్ 12
యుఎన్ 2022 నుంచి 2032 దశాబ్దాన్ని ఏ దశాబ్దంగా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్, దేశీయ భాషల అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 13, I2U2 పేరుతో ఏర్పడిన కొత్త అంతర్జాతీయ కూటమి సభ్య దేశాల మొట్టమొదటి సదస్సు వర్చువల్ పద్ధతిలో 2022 July 14 జరిగింది. అయితే I2U2 అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్, ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ అమెరికా. క్వశ్చన్ నెంబర్ 14, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఆర్సిపిసి రీజనల్ కాంప్రహెన్షన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 2022 January 1 నుంచి అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 15, ఆసియా దేశాలలో ఎన్నికల నిర్వహణ సంస్థల సంఘం అధ్యక్షత స్థానాన్ని 2022-24 గాను 2022 May 2 ఏ దేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, భారత్. క్వశ్చన్ నెంబర్ 16, కింది వాటిని జతపరచుము. గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇచ్చారు. గ్రూప్ ఏలో బందిగిన్నె కీలు, బొంగరపు కీలు, మడతబందు కీలు, జారెడు కీలు. గ్రూప్ బిలో వెన్నుముక, మణికంటు, మోచేయి, మోకాలు, మెడ భుజం. ఈ కీలులు గ్రూప్ వన్లో ఉన్న కీలులు గ్రూప్ టూలో ఉన్న ఏ ఎముక దగ్గర అని ఉంటాయని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 17, ధ్రువ నక్షత్రం విషయంలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, నిలకడగా ఉన్నట్లు కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 18, WHO సర్వే ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకి ఎంత మోతాదులో విటమిన్ ఏ అవసరం అవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 750 mg విటమిన్ ఏ అవసరపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 19, మానవుని అవశేష అవయవాల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 180. క్వశ్చన్ నెంబర్ 20, వైట్ ఆఫ్ ది ఐ అని కంటిలోని ఏ పొరను పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, దృఢ స్థరం. క్వశ్చన్ నెంబర్ 21, తల్లి గనేరియా అనే లైంగిక వ్యాధితో బాధపడిన జన్మించిన శిశువులో కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఆప్తాల్మియా నియెనిటేరమ్ అనే వ్యాధితో. క్వశ్చన్ నెంబర్ 22, 100 పురుష సంయోగ బీజాల ఉత్పత్తికి అవసరమయ్యే కనీస సమవిభజన క్షయకరణ విభజనల సంఖ్య వరుసగా ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 113.
క్వశ్చన్ నెంబర్ 23 సాధారణంగా ఆడవారి యొక్క కంఠస్వరం యొక్క స్థాయిత్వం ఎంత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మగవారి కన్నా ఎక్కువ క్వశ్చన్ నెంబర్ 24 దగ్గర వస్తువులను చూడలేకపోవటాన్ని వేటి ద్వారా సరిచేయవచ్చు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పుటాకార కటకం ద్వారా సరిచేయవచ్చు క్వశ్చన్ నెంబర్ 25 22 క్యారెట్ల బంగారంలో ఉండే రాగి యొక్క భారశాతం ఎంత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 8.4% క్వశ్చన్ నెంబర్ 26 చల్లని నీటితో తీవ్రంగా చర్య జరిపే లోహం ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సోడియం క్వశ్చన్ నెంబర్ 27 ఇత్తడిని తయారు చేసేందుకు రాగిని దేనితో కలుపుతారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జింకుతో కలుపుతారు క్వశ్చన్ నెంబర్ 28 మొదటగా ఇండియన్ సైంటిఫిక్ సాటిలైట్ ప్రాజెక్ట్ అని ఈ క్రింది వాణిలో ఏ సంస్థను పిలుస్తారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 యుఆర్ రావ్ సాటిలైట్ సెంటర్ క్వశ్చన్ నెంబర్ 29 1974 మే 18 నాడు పరీక్షించిన మానవ అణుబాంబు కింది వాటిలో దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్యాట్మాన్ను పోలి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ 30 మన దేశంలో మొదటి బారజల ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నంగల్లో ఏర్పాటు చేశారు క్వశ్చన్ నెంబర్ 31 ఎకాలజీ అనగా జీవులకు మరియు పరిసరాలకు మధ్య సంబంధాన్ని తెలిపే శాస్త్రం అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎర్నెస్ట్ హేకిల్ క్వశ్చన్ నెంబర్ 32 ప్రపంచవ్యాప్తంగా బయోడైవర్సిటీ హాట్స్పాట్లను ప్రకటించే సంస్థ ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ క్వశ్చన్ నెంబర్ 33 హార్నోబిల్ పక్షి పేరు మీద నిర్వహించే హార్నోబిల్ ఫెస్టివల్ని డిసెంబర్ 1 నుంచి 10 వరకు ప్రతి సంవత్సరం ఎక్కడ నిర్వహిస్తారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నాగాలాండ్లో నిర్వహిస్తారు క్వశ్చన్ నెంబర్ 34 ప్రపంచంలోని 36 హాట్స్పాట్లలో భారత్లో 4 హాట్స్పాట్లు కలవు వాటిలో సరికానిది ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సుందర్బన్స్ క్వశ్చన్ నెంబర్ 35 ఈ క్రింది వాటిలో ఏది వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వారు
సముద్ర తాబేళ్ల రికవరీ కోసం చేపట్టిన కార్యక్రమం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, ఆపరేషన్ సేవ్ కర్మ. క్వశ్చన్ నెంబర్ 36. సమీకరించిన ద్రవరూప నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలు గాలిలో తేలియాడే కాలుష్యాన్ని ఏ విధంగా పేర్కొంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, ఫాగ్ గా పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 37. భారతదేశంలో మొదటిసారిగా ఆమ్ల వర్షాలు కురిసినట్టుగా నమోదైన ప్రదేశం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, మహారాష్ట్రలోని ముంబై. క్వశ్చన్ నెంబర్ 38. ఏ రంగంలో వృద్ధి సాధించేందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్, వ్యవసాయ రంగంలో. క్వశ్చన్ నెంబర్ 39. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి, ఈ మార్పులకు కారణాలు ఏమి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్, పైవన్నీ అంటే అడవులు నరకడం, జీవ వైవిధ్యం దెబ్బతినటం, వాతావరణం వేడెక్కడం వల్ల. క్వశ్చన్ నెంబర్ 40. ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ విపత్తు నిర్వహణ కమిటీలకు శిక్షణ అన్వేషణ కాపాడటంపై నివేదిక తయారు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్, ఉత్తరాంచల్ ప్రభుత్వం. క్వశ్చన్ నెంబర్ 41. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశం మొట్టమొదటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ 2006లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, ఢిల్లీలో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 42. అల్పపీడన కేంద్రకం చుట్టూ విస్తారమైన పరిధిలో పెనుగాలులతో కూడిన వలయాకారంతో తిరిగే అధిక పీడన పవన వ్యవస్థను ఏ విధంగా పేర్కొంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్, సైక్లోన్లుగా పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 43. భారతదేశంలో సునామీలు తరచుగా ఏ కోస్తా ప్రదేశంలో సంభవిస్తాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్, తూర్పు కోస్తా ప్రాంతంలో సంభవిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 44. భూకంప కేంద్రానికి సరిగ్గా పైనున్న స్థానం ప్రాంతాన్ని ఏమని పిలవడం జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్, ఏపీ సెంటర్ అని పిలవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 45. విపత్తు నిర్వహణ కోసం ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ప్రస్తుత విపత్తు నిర్వహణ ఫ్రేమ్వర్క్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్, సెండాయ్ ఫ్రేమ్వర్క్. క్వశ్చన్ నెంబర్ 46. క్రింది వాటిలో ఏ పర్వత శ్రేణిని ఆసియా వెన్నెముక అని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్, కారాకోరం పర్వత శ్రేణిని ఆసియా వెన్నెముక అని పిలుస్తారు.
క్వశ్చన్ నెంబర్ 47 భారతదేశంలోని ఏ పర్వత శ్రేణులు భ్రంశోదిత శిలా విన్యాసం వలన ఏర్పడినవిగా భావిస్తారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సాత్పుర పర్వతాలు క్వశ్చన్ నెంబర్ 48 భారత్ లో ఋతుపవనాలపై పరిశోధనలు చేసి ముందస్తు అంచనా నమూనాను ప్రవేశపెట్టి భారత పితామహుడిగా పేరు పొందిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వసంత గోవరికర్ क्वेश्चन नंबर 49 1875 संवत्सरंलो चेसिन वातावरण शाख प्रधान कार्यालय एक्कड कलदु आंसर वच्चेसी ऑप्शन 4 ఢిల్లీలో लो कलदु क्वेश्चन नंबर 50 షోలాస్ అనే అడవులు 1800 మీటర్ల నుండి 3000 మీటర్ల ఎత్తులో ఎక్కడ పెరుగుతాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తూర్పు కనుమలలో పెరుగుతాయి